తాజాగా రాయదుర్గంలోని తన గెస్ట్ హౌస్ ను రెవెన్యూ అధికారులు సీజ్ చేయడంపై సినీ నటుడు ప్రభాస్ హైకోర్టుకు ఆశ్రయించారు రెవెన్యూ అధికారులు ప్రభాస్ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో సీజ్ చేశారు సీజ్ చేసిన భూమిని తామే హక్కుదారులమంటూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు ప్రభాస్ దాఖలు చేసిన పిటిషన్పై న్యాయస్థానం నేడు విచారణ చేపట్టింది ఆ తర్వాత కేసు ప్రత్యేకత దృష్ట్యా కావచ్చు ప్రభాస్ దాఖలు చేసిన వాద్యాన్ని హైకోర్టు ధర్మాసనానికి బదిలీ చేసింది అయితే అధికారులు చర్యలను సవాల్ చేస్తూ ప్రభాస్ హైకోర్టులో దాఖలు చేసిన వాద్యంపై హైకోర్టు న్యాయమూర్తి ఇవాళ విచారణ చేపట్టారు నిబంధనలను పాటించకుండా కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా సీజ్ చేయడం చట్ట విరుద్ధమని ప్రభాస్ తరపు న్యాయవాది వాదించారు అధికారులు తదుపరి చర్యలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థించారు అయితే ఈ వివాదం చాలా మందికి సంబంధించింది కనుక ఈ వ్యాజ్యాన్ని ధర్మాసనానికి బదిలీ చేయాలని రిజిస్ట్రీ న్యాయమూర్తి ఆదేశించారు ఈ పిటిషన్ పై ధర్మాసనం రేపు గురువారం విచారించే అవకాశం ఉన్నట్లు సమాచారం ఇటీవల రామదుర్గం పాన్ముక్త సర్వే నంబర్ ఫార్టీ సిక్స్ లోని ఎనభై నాలుగు ఎకరాల స్థలాన్ని ప్రభుత్వ భూమిగా పరిగణిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఈ నేపథ్యంలో రెవెన్యూ అధికారులు సోమవారం చర్యలు చేపట్టారు ఇందులో రెండు వేల రెండు వందల గజాల్లో ప్రభాస్ గెస్ట్ హౌస్ నిర్మించడంతో దాన్ని కూడా అధికారులు సీజ్ చేశారు ప్రభాస్ గెస్ట్ హౌస్ వద్ద ఎవరు అందుబాటులో లేకపోతే నోటీస్ అంటించారు గతంలో ఈ జివో నెంబర్ ఫిఫ్టీ నైన్ కింద క్రమ బద్దీకరించాలని కోరుతూ ప్రభాస్ దరఖాస్తు చేసుకున్నట్లుగా తెలుస్తుంది ఇది బులటిన్ మరొక తాజా బులటిన్ తో ముందుకు వచ్చేస్తాను అనుక్షణం మనకు మూవీ అప్డేట్స్ అందిస్తున్న మన ఎస్వి మీడియా యూట్యూబ్ ఛానల్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ